Uruguayo. కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు. పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. వేదిక పైన ఉండే నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి, సత్యమణి రాధమ్మ గారు, ఇంకా కొండ నాయకులందరూ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు, వారి యొక్క అనుమాయలందరూ, కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య, మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు. తంబళ్ళపల్లి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూరిబాబు గారు, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు, వీరందరితో కలిసి దగ్గర దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటి, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంప వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది, ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది, ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హూందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా పేపర్లు చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా?
ఇప్పుడు పిడుగు తిరుగుతున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు, అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరికి పోతారా అండి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంతో మంది త్యాగాలు చేశారు, స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి? ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మారిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం, రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారా అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యమా నేను అడుగుతున్నా. ఇంకో పక్క ఎమ్మెల్యేలందరినీ అవమానించి నిన్న చూశారు. ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకడలే నేను చూడలా. ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి, ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులి వెందల. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులి వెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీలను బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం ఏదో 4 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమానులు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈరోజు మనం అన్నీ చూస్తూ ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడుండే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు, ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు.
దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ అయింటే ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో, భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు, ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాడా లేదా, ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా, 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా, 10 మంది రాజ్యసభ, 8 మంది రాజ్యసభను గెలిపించారు, అంటే దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా, కేంద్రం మెడలు ఉంచాడా, కాదు మెడలు దించాడు, అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాలసీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పైన ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి, ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే,
నేను 70% 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానవుడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2019 తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే కేంద్రం డబ్బులిచ్చే ప్రాజెక్ట్ని నిలువున స్వార్థం కోసం కాంట్రాక్టర్ని మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువున గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్ట్ కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది, ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాల్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కాఫర్ డ్యామ్ పోయింది, డయాఫామ్ వాల్ పోయింది, వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. బాధ, ఆవేదన నా కోసరం కాదు, తెలుగు జాతి కోసరం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది. నిన్న మొన్న మీరు చూస్తే వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చి తుఫాను వచ్చి, ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే పోలవరం వచ్చే వరకు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవాలని నేను పట్టిసీమ తీసుకొస్తే ఆ నీళ్లు కూడా వాడకుండా జాతి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవ్వతున్నారు, ఎన్నికల ముందు చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు. ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య 24%, దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాల్లో 11 DSCలు పెట్టి 150,000 మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, అదే వారికి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా చూసారా మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట, టీచర్ లేడు, ఉండే స్కూళ్ళు మూసేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు, యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఓసారి సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు. మొన్న ఒక వ్యక్తి, యూత్లో ఉండే యువకుడు, గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా 70 సంవత్సరాల మహిళని రేప్ చేశాడంటే ఏమనాలి వీళ్ళని? ఎప్పుడైనా 5 సంవత్సరాలుగా మీరు చూసారు ఒక్కసారైనా సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం
బ్రహ్మాండంగా ఫుల్గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు, ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతారని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఎట్లా వస్తాడు మీ దగ్గరికి? అడగాలి కదా మనం. ఇప్పుడు ఏం చేశాడు? నాసిరకం మద్యం విపరీతంగా దోచుకుంటున్నాడు, పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, పేదవాళ్ళ జీవితాల్లో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చాడు, ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేసే పరిస్థితికి వచ్చాడు, కొన్ని వేల మంది చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఎన్నికల సమయంలో మీరు చూశారు, పోతూ పోతూ ఎవరడిగినా సిపిఎస్, అదేంటది పెద్ద కష్టం ఏంటి? ఒక వారంలో ఎన్ని వారాలైనాయి చేశాడా ఇప్పటికీ? అంటే ఏ విధంగా ప్రవర్తించాడు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, నేను అడుగుతున్నా, నేను ఆ రోజు 4,000 రూపాయలు నెలకు జీతం ఇస్తా ఉంటే అంగన్వాడీకి 10,500 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, మన పిల్లలకి పౌష్టికాహారం పెడుతున్నారు, అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకు ఉద్యోగంలో కూడా కొంత సెక్యూరిటీ ఇచ్చాను. ఈరోజు మీరేం చేశారు? అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి వాళ్ళ సెంటర్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకొని నిలదీస్తున్నా? మళ్ళీ అంగన్వాడీకి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు, ఆడిస్తున్నాడు ఆంధ్రాని, ఆడుదాం కాదు ఆడిస్తున్నాడు. ఏమాట వికృతమైన క్రీడలు! ఆ వికృతమైన క్రీడలు గంజాయి చేయడం, కొట్టుకోవడం, కోడి కత్తి డ్రామాలు ఆడడం, ఇలాంటివన్నీ తమ్ముళ్ళు. ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంట? ఏమాడతావు నువ్వు? ఆడుతున్నారు మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చారు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం, ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు. ఆ విధంగా ఫ్రీగా ఇళ్ళు కట్టుకున్నారు, భవన నిర్మాణం జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, ఉపాధి వచ్చింది, అన్నీ జరిగాయి. ఆ రోజు కావాలని విమర్శించినారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, దొంగే దొంగ దొంగ అని అరిసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే తీసిపోయే పరిస్థితి నుంచి 5,000-6,000 అమ్ముతున్నాడు, ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు, బినామీలు పెట్టుకున్నారు, దగ్గర దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అమరావతి మన రాజధాని, బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు.
చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్కి కానీ వచ్చుంటే, సమయకాంత ప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్నీ అయిపోయేటివి, అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా, వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగనే నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు, దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా? అమరావతి రాజధాని చెప్పాడా లేదా? రికార్డులో ఉందా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి? ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు, బాధ వేస్తుంది. ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది. మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి ఉందంటున్నాడు, మనం కట్టిన అసెంబ్లీని అసెంబ్లీ, మనం కట్టిన సెక్రటరియట్లనే ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్, మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ, అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేసుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, ఉపాధి వచ్చేది. ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాగాలు తీశాడు బాధుడే బాధుడు, ఊరు ఊరికి పోయి ఏం చేశారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి కాదు, కడాన చెత్త మీద కూడా చెత్త వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి మామూలుగా ఈ పన్నులు భరించలేక చాలా వరకు మీరందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇటీవల కాలంలో మీరు చూశారు, అది కూడా పెద్ద స్కామ్, మీ భూములన్నీ కూడా సర్వే చేయించారన్నాడు. ఇప్పుడు ఆ భూములు ఏమైనా ఎవరికి తెలియదు, ఇంకా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా తెలియదు. ఫోటోలు మార్చేశారు, పేర్లు మార్చేశారు, సర్వే నెంబర్లు మార్చేశారు, అంటే అస్తవ్యస్తంగా తయారు చేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని మీకందరికి గుర్తు చేస్తున్నాను, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎక్కడైనా R&B రోడ్లకు పోయే పరిస్థితి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయా లేదా? నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయి. మీ ఊర్లో సిమెంట్ రోడ్లు బాగున్నాయా లేదా? మనం వేసిన సిమెంట్ రోడ్లు అన్ని వేసి అవన్నీ బాగున్నాయి. 5 ఏళ్లుగా మీరు ఒకసారి చూస్తే 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాడా? మనం ఉన్నప్పుడు 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన తెలుగుదేశం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేలా, ఊర్లో వీధి దీపాలు పెట్టాం, అవి కూడా ఇప్పుడు వెలిగే పరిస్థితి లేదు. చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ట్రైసైకిల్స్ పెట్టి చెత్త కలెక్ట్ చేశాం, అయ్యి పోయినాయి. వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టింది. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఈరోజు రాష్ట్రంలో? అప్పుల పాలయ్యారా లేదా? ఆత్మహత్యలు చేసుకుని హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతాంగం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా దీనికి ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు, ఇలాంటి అన్ని జరిగాయి. అందుకే నేను అడుగుతున్నా, నేను అడిగిన ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సమాధానం చెప్పే పరిస్థితులకు ఉందని అడుగుతున్నాను.
తమలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు. వస్తారా? వచ్చే పరిస్థితిలో ఉన్నారా? పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఆ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిన్న మొన్న చూస్తే చాలా బాధేస్తుంది. గుంటూరులో ఒక మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ సెల్ఫ్ వీడియో తీశాడు. ఎంపీ 25 లక్షల రూపాయలు వాళ్ళ అనుమానాలు తీసుకొని ఏదో పనులు చేస్తామని మోసం చేస్తే అందరికీ చెప్పి చెప్పి కడాన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. అంటే మీ దౌర్జన్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం. మొన్నే ఒక టీచర్ సిపిఎస్ మీద బాధపడి నెలవారీగా జీతాలు రాకుండా మల్లేష్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్యకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రిని లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశాడంటే ఏమనాలి అడుగుతున్నా. ఈరోజే కర్నూలులో హలహరవి మండలంలో అమృతపురం గ్రామంలో వాటర్ ట్యాంక్లో పనిచేసే అతను పరశురామ్ అనే ఎంప్లాయ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వేధింపును తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అంటే వేధింపులు పెరిగిపోయినాయి, ఆధారపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆ అతను కూడా వాడి మనిషిని చూస్తే అల్హర్విలో జరిగింది. అక్కడ మంత్రి బెంజ్ మంత్రి ఉన్నాడు. ఆ బెంజ్ మంత్రి ఇతని హత్యకు కారణం వాళ్ళ బ్రదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మంత్రులందరి మీరు చూడండి, ఎక్కడికక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బరి తెగించి ఆంబోతుల మారిగా ఊర్రులో పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీరందరూ పార్టీలో చేరారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు, మళ్ళీ నేను ఇచ్చే హామీ తప్పకుండా మళ్ళీ మీ రుణం తీర్చుకుంటా ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇంటింటికి పోతున్నాం. మళ్ళీ నేను 20వ తారీఖు పైన 25 నియోజకవర్గాలకు వస్తాను, ప్రతి ఒక్క పార్లమెంటుకు వస్తాను. వచ్చి ఏం చేయబోతానో 5 సంవత్సరాల్లో ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం నా జీవితంలో నాకు చేత కాదు. ఏదైనా చెప్పితే అది చేయడం తప్ప, ప్రజల ఆస్తులకు ఒక ట్రస్టీగా ఉండడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 6 నియోజకవర్గం నుంచి వచ్చారు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, కొంతమంది తటస్థంగా ఉండేవాళ్ళు వచ్చారు. ఈరోజు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీ స్ఫూర్తి మొత్తం రాష్ట్రమంతా రావాలి, ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి ఈరోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క, అలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.